గోంగూర శుభ్రం చేసి ఇలా పెట్టుకోవాలి. ఆలు రెండు కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఎండుమిర్చి, పొట్నాల పప్పు, ఉల్లిపాయలు, మినప్పప్పు, ఎల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఆలు ముందుగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. మనం డ్రీప్ ఐ చెరికినట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని రోస్ట్గా వేసుకోవాలి. ఇలా నాలుగు రోస్ట్గా వేయగలంగా వచ్చే వరకు, రోస్ట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా కాదు, ఇలా కలుపుతూ ఉండాలి. లేకపోతే అంటుకుంటారు కానీ ఇలా ఎర్రగా ఎగి వరకు అలా కలుపుతూ ఉండాలి. అంటుకుంటాయి ఐస్ క్రీమ్లో పెట్టుకోవచ్చు. స్టవ్ ఆలు బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఆలు వేగిపోయి బాగా తీసుకోవాలి. ఆలు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపులన్నీ వేయించుకోవాలి. పోపులు వేసుకోవాలి. గోంగూర బాగా ఇలాగ వేస్తున్నాం. ఇప్పుడు గోంగూర వేసుకుంటే కదా, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. సరిపడే ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇలాగన్నీ వేసుకున్నాక కలుపుకున్నాక అప్పుడు ఆలు వేసుకోవాలి. ఆలు ముక్కలు అలాగా గోంగూరలో వేసుకోవాలి. వేసుకొని నిన్న కలుపుతూ ఉంటాను. పెట్టుకున్న ఆలు ముక్కల్ని కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
అయిపోతే కొద్దిగా కొద్దిగా వాష్ చేసుకొని నిమిషాలు గోంగూర ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గోంగూర ఆలు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.